నచ్చటువంటి అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు అరెస్టు వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. కవితను ఢిల్లీకి తరలించిన అధికారులు శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవితను అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆమె ఇంటి వద్దకు భారీగా చేరుకున్న శ్రేణులు కవితకు మద్దతుగా నిరసన తెలిపారు. ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. రాజకీయ కుట్రలో భాగంగా కవితను అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. హైదరాబాద్ లోని మల్కాజ్గిరి నుంచి తెలంగాణలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. మల్కాజ్గిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు రోడ్ షో నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతోన్న గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రపంచాన్ని ఐక్యం చేయడంలో ఇదొక ముందడుగని, ఈ మహత్ కార్యంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ముర్ము తెలిపారు. హైదరాబాద్ లోని కన్హా శాంతి వనంలో జరుగుతోన్న 4 రోజుల ఈ మహోత్సవంలో 100కు పైగా దేశాల్లోని 300కు పైగా ఆర్గనైజేషన్స్, 10 లక్షలకు పైగా పార్టిసిపెంట్స్ పాల్గొనున్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ అయింది. ఆదాయ వనరుల సేకరణ నిర్వహణపై చర్చ జరిగింది. ఇందులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణలో శుక్రవారం నుంచి టీజీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. కొత్త వాహనాల నంబర్లు ఇకపై టీజీతో మొదలు కానున్నాయి. 5 కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ వర్తిస్తుంది. సీఎం రేవంత్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో దానం నాగేందర్ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రేవంత్ తో పాటు భట్టి, ఉత్తమ్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ అధికారులతో పాటు మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో భేటీ అయిన సీఎం సంబంధిత అంశాలపై చర్చించారు. గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జాయింట్ డైరెక్టర్ అంజులప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు నిరసన సెగ తగిలింది. జిల్లాలో పర్యటించిన ఆయనకు కొంతమంది రైతులు నిలదీశారు. జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, పంటలకు నీళ్లు ఇవ్వాలని మంత్రిని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాంహీరామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతోందని యునైటెడ్ పూలే ఫ్రంట్ అధ్యక్షుడు కాంగ్రెస్ నేత దత్తాత్రేయ అన్నారు. విశాఖలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రారంభించారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అక్టోబర్ దస్తగిరి వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సీబీఐతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, వివేక కుమార్తె సునీతకు నోటీసులు ఇచ్చింది. తిరుపతిలో జనసేన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. తిరుపతిలో జనసేన జెండా ఎగురవేస్తామన్నారు ఆ పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. వైఎస్ఆర్ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఏలూరులో రాజకీయం వేడుకుతోంది. ఏలూరు ఎంపీ టికెట్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరికి కేటాయించాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. గారపాటి తమ కార్యకర్తలతో సమావేశమయ్యారు. టికెట్ ఇవ్వకపోతే స్వాతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని కార్యకర్తలు సూచించారు. ఏపీలో ఎన్నికల నగారం మోగనుంది. రేపు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది ఈసీ. ఇప్పటికే ఏపీలో రాజకీయ వాతావరణం హాట్గా మారింది. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ గెలవాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు శిలా పలకాలకే పరిమితమయ్యారని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయింపుపై ఉత్కంఠ వీడింది. ఆ సీటును బీజేపీకే కేటాయించాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటివరకు విజయవాడ బెస్ట్ టికెట్ను జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. జనసేన తరఫున పోతిన మహేష్ పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఆ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిపోయింది. విజయవాడలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విజయవాడ బెస్ట్ సీటు జనసేన నేత పోతిన మహేష్ కు ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విజయవాడ చిట్టినగర్ సెంటర్లో రోడ్డు మీద బైఠాయించి నిరసన చేపట్టారు జనసేన కార్యకర్తలు. విజయవాడ పశ్చిమ పోతిన మహేష్ కు ఇవ్వాలన్నారు.